గారు జాతకంలో కుజుడు నీచలో ఉంటే గృహయోగం ఉండదా మంచి ప్రశ్న వేశారండి ముఖ్యంగా అందరూ తెలుసుకోవాల్సింది ముఖ్యంగా మెయిన్గా భక్తి టీవీ ప్రేక్షకులు సాధారణంగా అందరూ అంటుంటారు ఇల్లు ఉంటుంది స్థలం ఉంటుంది పొలం ఉంటుంది ఇంకేమైనా ఉంటుంది అని అందరూ చెప్తుంటారు జాతకం కానీ మీరు క్లియర్గా తెలుసుకోవాలి మన జాతకంలో కనుక కుజుడు నీచలో ఉంటే ముఖ్యంగా మనకి జాతకంలో కర్కాటక రాశిలో కనుక కుజుడు నీచలో ఉంటే సాధారణంగా స్థలం కానీ ఇల్లు కానీ ఉంటుందా లేదనేది ముఖ్యమైన ప్రశ్న ఖచ్చితంగా ఉండదనే చెప్పాలి ఉన్నా కూడా మన పేరు మీద అస్సలు ఉండకూడదు ఎందుకంటే కుజుడు సాధారణంగా స్థలానికి కారకుడు భూమి కారకుడు ఇల్లు కారకుడు ఇది కాకుండా యాక్సిడెంట్స్ కారకుడు అలాగే మన తమ్ముళ్ళు కానీ అన్నయ్యలకు కానీ ఉంటే వాళ్ళ కారకుడు అలాగే బ్లడ్కి కారకుడు అలాగే ఎముకలకి కారకుడు అలాగే మనకి ఫైర్ యాక్సిడెంట్స్ అవుతాయి దానికి కారకుడు ఇది కాకుండా ఆడవాళ్ళకైతే భర్త కారకుడు అది కాకుండా ముఖ్యంగా వాళ్ళ గైనిక్ ప్రాబ్లం ఏమైనా ఉన్నా అదంతా కూడా కారకుడు వాళ్ళకి సంతానానికి కారకుడు వాళ్ళకి హిమోగ్లోబిన్ కౌంట్ తక్కువగా ఉంటుంది అన్నిటి కూడా కారకుడు కాబట్టి కుజుడు అనేవాడు ఇన్ని కారకత్వాలు ఉన్నాయి కుజుడికి కానీ ముఖ్యంగా మటుకు భూమికి మటుకు కుజుడే కారకుడు కాబట్టి కుజుడు నీచలో ఉంటే కనుక స్థలం కానీ ఇల్లు కానీ రావడం చాలా కష్టం అందుకే యజమాని ఏం చేయాలంటే భార్య పేరు కానీ సంతానం అబ్బాయి కానీ అమ్మాయి కానీ వాళ్ళ పేర్లు కానీ వాళ్ళ పేరు మీద కొంటే బెస్ట్ అండి మనకి కుజుడు నీచలో ఉంటే కనుక మనం ఎంత ప్రయత్నం చేసినా మనం ఆ ఆ ఇల్లు కొనలేము ఇల్లు కొన్నా కూడా అది ల్యాండ్ ఇందా కూడా కుజుడు గురించి చెప్పుకున్నప్పుడు కుజుడు కోర్టు కేసులు కూడా కారకుడు కుజుడు జైలుకు కూడా కారకుడు కుజుడు ల్యాండ్ లిటిగేషన్ కారకుడు కుజుడు కబ్జాకి కారకుడు ఇవన్నీ కూడా కారకత్వాలు కుజుడే కాబట్టి మనం స్థలం కొనగానే మన కుజుడు నీచులో ఉండగానే మన జాతకంలో అది ల్యాండ్ కబ్జా అయిపోవచ్చు అయితే ఆల్రెడీ ఎవరికో అమ్మిందే మనకు అమ్మచ్చు సెకండ్ సేల్ మనకు ఉండొచ్చు ఇది కాకుండా కోర్టు కేసు ఆల్రెడీ దాని మీద ఉండొచ్చు లేకపోతే ప్రభుత్వ భూమి మీద మనకి అమ్మిది అమ్మింది ఉండొచ్చు ఇలా వంద రకాలు ఉంటాయండి ప్రాబ్లమ్స్ కాబట్టి మన జాతకంలో కుజుడు నీచలో ఉంటే ఖచ్చితంగా దాని జోలుకి వెళ్ళకపోవడం ఉత్తమం మన వైఫ్ పేరు మీద కానీ లేదంటే సంతానం పేరు మీద కానీ కొంటే కనుక మీకు ఎక్కువ ఇబ్బంది ఉండదు ఎందుకంటే డబ్బు మీదైనా కూడా పేరు బట్టే ఇంపార్టెంట్ అండి ఎందుకంటే పేరు ఎవరి పేరు మీద పెడతారో వాళ్ళ జాతకం బాగుంది అనుకోండి వాళ్ళ జాతకంలో కుజుడు బాగున్నాడు అలాగే స్థానం బాగుంది అలాగే బుధుడు కూడా బాగున్నాడు అనుకోండి వాళ్ళ పేరు మీద మీరు ఈ స్థలంలో ఆ ఇల్లు కట్టారనుకోండి అది మీరున్నా మీకు నివాసయోగ్యంగా ఉంటుంది మీరు ఆనందంగా ఉండగలుగుతారు అలాగే మీరు రెంట్కి ఇచ్చినా కూడా వాళ్ళు మంచి రెంట్ ఇస్తారు ఒకవేళ మీరు రేపొద్దున రీసేల్ చేసినా కూడా అది మంచి సేల్ అయ్యి మంచి రేటు కూడా వస్తుంది ఒకవేళ కుజుడు నీచలు ఉంటే మటుకు ఖచ్చితంగా మన పేరు మీద ఉండకపోవడం ఉత్తమం అలాగే కుజుడు నీచలు ఉంటే సాధారణంగా లేనట్టే అని చెప్పుకోవాలి కానీ దాంతోపాటు అక్కడే అదే కుజుడితో పాటు ఒకవేళ గురువు ఉన్నాడనుకోండి కొంచెం దోషం తగ్గుతుంది అలాగే గురువు యొక్క దృష్టి అంటే పంచమ లేదంటే సప్తమ లేదంటే నవమ దృష్టి ఉందనుకోండి పర్వాలేదు లేదంటే నవాంసలో మనకి కుజుడు అక్కడ నీచలో అనుకోండి నవాంశ అంటే స్ట్రెంత్ ఆఫ్ ది ప్లానెట్ బలం ఎంతనే తెలుసుకునే సో అక్కడ కూడా మనకి నవాంసలో కూడా నీచలో ఉండడం అనుకోండి సో అస్సలు బలం లేనమాట కాబట్టి కుజుడు నీచలో ఉంటే కనుక మన పేరు మీద స్థలం కానీ ఇల్లు కానీ కొనకపోవడం అత్యుత్తమం